అండి వెల్కమ్ టు ఆకృతి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఇంకో ముగ్గు చూద్దాము ఇది వచ్చేసి చుక్కల ముగ్గు అనమాట ఇది పద్నాలుగు చుక్కలు పద్నాలుగు చుక్కలు రెండు వరుసలు వచ్చే వరకు పెట్టాలి ఆ తర్వాత అటొక చుక్క ఇటొక చుక్క వదిలేసుకుంటూ రెండు వచ్చే వరకు పెట్టాలి ఇది చాలా ఈజీ ముగ్గు ఇదే చుక్కలతోటి చాలా ముగ్గులు వేయచ్చు కానీ నేను ఇది ఒక్కటే వేస్తున్నాను పైగా దీన్ని మనం కలర్ ఎలా వేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను అంటే మనం కింద వేసినప్పుడు ఇంత క్లియర్గా తెలియదు కదా ఫస్ట్గా నేర్చుకునే వాళ్ళు అది ఇబ్బంది పడతారని చెప్పేసి నేను ముందైతే నోట్బుక్ మీద వేస్తున్నాను ఆ తర్వాత మనం కింద కలర్స్ ఎలా నింపుకోవాలో కూడా చూద్దాము రాసేసుకొని ఆ వైపు నుంచి హ్యాపీ అని రాసుకోవాలి ఇవి డక్స్ అన్నమాట బాతు ముగ్గు ఇది ఈజీగానే ఉంది ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు చూడండి ఒక పక్కేమో ఇలా ఇచ్చాను ఒక పక్క ఏమో ప్లెయిన్గా ఇచ్చాను ఈ రెండు డక్స్ రెండు రకాలుగా ఉన్నాయి మనకి ఏ టైప్ నచ్చితే ఆ టైప్ వేసుకోవచ్చు డక్స్కి లెగ్స్ కూడా ఇస్తున్నాను చూశారు కదా ఇంత ఈజీగా అయితే ముగ్గు వేసుకోవచ్చు మీకు ముగ్గు అర్థమైందని అనుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి నేను ఇది కింద వేసుకున్నాను దీంట్లో కలర్స్ నింపుతున్నాను ఇప్పుడైనా కలర్స్ నింపేటప్పుడు ముందు అవుట్లైన్ నింపుకుంటే బాగుంటుంది ఇలా మీకు డైరెక్ట్గా చూపిస్తే ముగ్గు అర్థం కాదు కాబట్టి నేను ముందు నోట్బుక్ మీద చుక్కలు అయితే పెట్టి చూపించాను ముగ్గులు ఎలా వేసుకోవాలని ఇది చాలా చిన్న ముగ్గు చూస్తానికి పద్నాలుగు చుక్కల్లాగా అనిపిస్తుంది కానీ చాలా చిన్నగా ఉంది ముగ్గు కూడా ఈ బాతల్లాగా లేవు కోడి పిల్లల్లాగా ఉన్నాయి మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్ని వచ్చేసి నేను బ్లూతో ఇలా వేసుకుంటున్నాను దీని చుట్టూ అవుట్లైన్ వేసుకుందాం మనం అవుట్లైన్ వేసుకుంటే చక్కగా డార్క్గా కనిపిస్తుంది ఇంకొండి దీంతో అవుట్లైన్ అయితే వేసేసుకుందాము ఇంకా ఇంతేనండి సింపుల్గా అయితే ముగ్గు అయిపోయింది నేను అన్ని డక్స్కి ఒక్కొక్కటే కలర్ ఇవ్వలేదు ఒక్కొక్క డక్కి ఒక్కొక్క కలర్ వేశాను నేను ఇవి నిజంగానే కోడిపిల్లలాగా ఉన్నాయి కదా డాక్స్ లాగా లేవు మా పిల్లలకి దీనికి కాళ్ళు కావాలన్నారన్నమాట అనమాట ఎగ్స్ పెట్టం అనేసరికి అలా పెట్టాను నిజంగానే కోడిపిల్లలాగా కనిపిస్తున్నాయి అనమాట ఓకే అండి ఈ నా వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్